చంద్రబాబుతో కుటుంబ సభ్యులు నేడు ములాఖత్ అవనున్నారు. ఢిల్లీ నుంచి నారా లోకేష్ రాజమండ్రికి చేరుకొనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబుని జైల్లో నారా లోకేష్ కలుసుకొనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ నేటికి వాయిదా పడింది. వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు లాయర్లు నిన్న సమయం కొరడంతో విచారణ వాయిదా పడింది. మరోపక్క చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆరోగ్య నివేదికలను తమకివ్వాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు. ఇక ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సిఐడి అధికారులు మెమో దాఖలు చేయడంతో ఇవాళ విచారణ జరిగే అవకాశాలున్నాయి. 500 కేసులో ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. పీటీ వారంట్పై నేడు చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో మెమో దాఖలు చేసింది. సుప్రీంకోర్టు సూచనలను మెమోలో సిఐడి పొందపరిచింది. ఫైబర్నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. కోర్టు విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథరా కోరారు. దీంతో అప్పటి వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ కూడా వాయిదా పడింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.